నమస్కారం రాహుకేతువుల సంచారం ఆ సంచారం యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది తెలుసుకునే కార్యక్రమానికి స్వాగతం అరిహి ఓ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వత్యమరి ఓ రాహుకేతువుల యొక్క సంచారం ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి మార్పు జరుగుతుంది అంటే ఇంతవరకు ఏ రాసుల్లో అయితే ఉన్నారో ఆ రాసుల్లో నుంచి వేరే రాశులోకి వారు సంచరించబోతూ ఉన్నారు వాటి విశేషాలు ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నక్షత్రాలు ఇరవై ఏడు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు పెరసి నూట ఎనిమిది పాదాలు రాసులో పన్నెండు అంటే మేషం దగ్గర నుంచి మేనం దాకా పన్నెండు రాసులు అంటే ఇప్పుడు ఈ నూట ఎనిమిది పాదాలని పన్నెండు రాసులకి పంచిపెట్టారు అంటే వన్ నాట్ ఎయిట్ డివైడెడ్ బై ట్వెల్వ్ అంటే ఎంత మనకి తొమ్మిది పాదాలు వచ్చినాయి అంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాలు ఉంటాయి ఏ నక్షత్రం సంబంధమైన తొమ్మిది పాదాలు ఉంటాయి అంటే ఉదాహరణకి అశ్వని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు అప్పుడు నాలుగు నాలుగు ఎనిమిది అయిపోయినాయి ఇంకెన్ని పాదాలు ఉంటాయండి ఒకటే పాదం ఉంటుంది కాబట్టి కృత్తిక ఒక పాదం ఇలా అశ్వని భరణి నాలుగు నాలుగు పాదాలు కృర్తిక ఒక్క పాదం కలిపి ఒక రాశి అన్నారు అది ఏమిటి అంటే మేషరాశి ఇలా పన్నెండు రాసులు కూడా ఇరవై ఏడు నక్షత్రముల పాదములతోటి కూర్చబడి ఉన్నాయి అది మనకి రాసులు ఆ విధంగా ఏర్పడలే తర్వాత సూర్యమానం ప్రకారం కూడా సూర్యుడు ప్రవేశ ప్రవేశించి ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తూ ఉంటే మేషరాశిలో ప్రవేశిస్తే మేష మేషమాసము అంటారు వాళ్ళు అలా మాసాల పేర్లు కూడా అది సౌరమానం ప్రకారం ఏర్పడుతుంది ఇప్పుడు ప్రస్తుతం మనం చేసుకునేటువంటి ఈ తొమ్మిది గ్రహాలు ఉన్నాయే ఈ తొమ్మిది రవ్యాది అంటే రవి మొదలుకొని దాకా చివరిదాకా పన్నెండు గ్రహాలు పన్నెండు గ్రహాలు ఉన్నాయి ఈ పన్నెండు గ్రహాలు కూడా ఒకచోట కూర్చోవు ఎప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడూ దే విల్ బి ఆల్వేస్ ఇన్ మొమెంటం తిరుగుతూ ఉంటారు ఆ తిరుగుతూ ఉండేటువంటి యొక్క సమయంలో వాటి యొక్క ప్రభావము ఈ రాసుల మీద పడుతుంది ఆ నక్షత్రాల మీద పడుతుంది ఆ నక్షత్రాల్లోనూ ఆ రాసుల్లోనూ మనం పుట్టాం కాబట్టి వా ఆ యొక్క ప్రభావం ఆ గ్రహ సంచారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అది ఎలా ఉంటుంది ఇది తెలుసుకోవటమే జ్యోతిషాస్త్రం దానికి తగినటువంటి యొక్క ప్రికాషన్స్ మనం ముందరే తీసుకొని మన ఆహార విహారాలలో మార్పు చేసుకుంటూ దైవ బలాన్ని అనుగ్రహాన్ని పెంచుకోవటానికి ప్రయత్నం చేస్తే మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ఆ స్తోత్రాలు అవి కూడా మనం పారాయణ చేస్తే మహానుభావులు మహర్షులు ఎంతోమంది మన మీద జారి చెంది వాళ్ళు కొన్ని వేల వేల లక్షల సంవత్సరాల క్రితమే ఆ యొక్క స్తోత్ర రాజములను మనకు అందించారు అవి తీసుకుని పెద్దలు ఎవరైనా చెప్పినటువంటి యొక్క వాటిని నాయన ఈ దశ జరుగుతూ ఉంటే ఇది చేసుకోరా అని చెప్తే అది మనం చదువుకుని చక్కగా ఆనందమైనటువంటి యొక్క జీవితాన్ని గడపటానికి ఈ జ్యోతిష్ శాస్త్రం రాశి ఫలితములు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయని మనం చేస్తూ ఇప్పుడు ఈ రాసుల్లో ఆ తిరిగి సంచారం చేసేటప్పుడు ఈ గ్రహాలు కొన్ని కొందరు ఎక్కువ టైం తీసుకుంటారు కొందరు తక్కువ సమయం తీసుకుంటారు అంటే మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి కాలము వేగము దూరము ఆ విధంగా ఆ లెక్కలు ఇప్పుడు ఇక్కడ వస్తాయి మనకి అంటే ఉదాహరణకి చంద్రుడు రెండు పాతిక రోజుల్లో ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళిపోతాడు కానీ అదే రెండు పాతిక రోజుల్లో చంద్రుడు వెళ్ళినటువంటి యొక్క ఆ సమయం శని దేవుడికి రెండున్నర సంవత్సరాలు పడుతుంది అలాగే రాహుకేతువులకి ఒకటిన్నర సంవత్సరాలు పడుతుంది అంటే ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరాలుగా ఒకే రాశిలో ఉన్నటువంటి యొక్క సంచారం చేస్తున్న రాహుకేతువులు అంటే వారు వారికి వీరు ఎప్పుడు కూడా సంసప్తకాలలో ఉంటారు రాహుకేతువులు ఆయనకి ఏడు ఏడుంట ఈయన గారు ఏ ఆయన ఏడుంట ఉంటారు అలా సంచారం చేస్తున్న వాళ్ళు రాశులు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం వాటి గురించి పరిశీలన చేస్తే వాళ్ళు ఎప్పుడు కూడా అప క్లాక్ వైజ్గా తిరగరు అపసవ్యంగా తిరుగుతారు అంటే యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతారు మిగతా గ్రహాలన్నీ కూడా క్లాక్ వైజ్ పద్ధతిలో దొరుకుతారు వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్లో దొరుకుతారు అంటే ఇప్పుడు మిథున రాశిలో ఉండేటువంటి యొక్క రవి రాహువు ఎక్కడికి ఎలా తిరుగుతున్నాడు అనమాట మిథునం నుంచి న్యాయంగా అయితే అయితే కర్కాటకానికి రావాలి కానీ ఆయన రారు అంటే రాహు వెనకాలకు వెళ్తాడు క్లాక్ వైజ్ అంటే మిథునంలో ఉండేటువంటి రాహు ఇప్పుడు వృషభంలోకి రాబోతున్నాడు ఈ నెల అంటే ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో రాబోతూ ఉన్నారు అలాగే కేతువు ధనుర్ రాశిలో ఉన్నారు న్యాయంగా అయితే ధనుసు నుంచి మకరానికి వెళ్ళాలి కానీ అలా వెళ్ళరు వాళ్ళు అంటే యాంటీక్లాగేజ్ పెడతారు అనుకున్నాం కాబట్టి యాంటీ యాంటీక్లాగేజ్ ఉండి వెనకాలకు వస్తారు అంటే ఆ వెనకకి రావడం అంటే వృషిక రాశిలోకి వస్తారు రాహు వృషభ రాశిలోకి వృషిక రాశిలోకి ఏమో కేతుగ్రహము సంచరించబోతు ఉన్నారు ఈ నెల ఇరవై మూడో తేదీ నుంచి కూడా అంటే సప్తమి బుధవారం వృషభ రాశిలోకి నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు రాహువు ఉదయం పది గంటల యాభై ఒక్క నిమిషాలకి అలాగే అదే సమయంలో కేతువు జ్యేష్ఠ నక్షత్రంలో వృష్టి రాశిలో ప్రవేశిస్తాడు ఇది అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క సంచారం రాహువుకు వృషభ రాశి ఉచ్చరాశి అలాగే కేతువుకి వృషిక రాశి ఉచ్చరాశి అంటే ఇద్దరూ కూడా వాళ్ళకి ఉచ్చరాశుల్లోకి ప్రవేశించటం చాలా యోగదాయకమైనటువంటిది శుభప్రదమైనటువంటి యొక్క మార్పు సంచారం అంటే ఇది పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వారికి ఉచ్చరాశులైనటువంటి వృషభ వృశ్చిక రాశుల్లో ప్రవేశిస్తున్నారు రాహుకేతులు మంచిది కదండి ఒక ఒక మంచి మార్పులోకి వాళ్ళకి ఉచ్చరాశిలో ప్రవేశిస్తాడు అంటే ఎంత కొద్దిగా పాపగ్రహం అయినప్పటికీ కూడా వాళ్ళ ఉచ్చరాశిలో ప్రవేశిస్తే కొంత మార్పు వస్తుంది అంటే అది మేలు చేసేటువంటి విశేషంలోకి వాళ్ళు వస్తున్నారు అని అర్థం అంటే ఒకటిన్నర సంవత్సరం మిథున రాశిలో సంచరించేసిన తర్వాత రాహుగ్రహం ఇప్పుడు ఈ వృషభ రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు కేతువు ధనుర్ రాశి నుంచి వృషిక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అంటే ఆయా రాసుల్లో ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది వీరు సుమారుగా ఆ రాశిలో ఒకటి నెల సంవత్సరం ఉంటారండి పద్దెనిమిది నెలలు సుమారుగా ఉంటారు అక్కడ కనుక ఈ పద్దెనిమిది నెలల్లో ఉచ్చ రాశులతో ఉచ్చరాశుల్లో సంచారం చేసినటువంటి యొక్క రాహుకేతువులు మంచి ఫలితాలను ఇస్తారు అని మాత్రం చెప్పగలం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు ఇది మనం నోట్ చేసుకోవాల్సిన విషయం అందరికీ మంచి ఫలితాలు ఇస్తారు వాటిని మనం ఇప్పుడు ఒక ఒకే కోణంలో కాకుండా వివిధ కోణాల్లో మనం పరిశీలన చేద్దాం రాహుకేతుల యొక్క సంచారం గురించి చెప్పుకున్నాం ఇప్పుడు రాహుకేతువుల యొక్క సంచారం తులారాశి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం తులారాశి వారికి ఈ యొక్క వృషభ రాశిలో సంచారం చేస్తున్నారు కదా రాహువు తులారాశికి వృషభ రాశి ఏ స్థానం అవుతుంది అని పరిశీలన చేస్తే అది ఎనిమిదో స్థానం అవుతుంది ఎనిమిదో స్థానం అవుతుంది అంటే తులారాశి వారికి ఎనిమిదింట ఉచ్చ రాహు సంచారం చేస్తూ ఉన్నాడు ఎనిమిది అంటే ఏంటండి ఎనిమిది అంటే ఆరోగ్యం ఆయుష్ కాబట్టి ఆరోగ్య స్థానంలో ఆరోగ్య స్థానంలో రాహు సంచారం చేస్తూ ఉంటే ఏం బాగుంటుందండి అసలు అతను గ్రహమే పాపగ్రహం కదా మరి వాడు మనకి ఆ ఆరోగ్య స్థానంలో వాడు సంచారం చేస్తూ ఉంటే ఇంకా మా ఆరోగ్యమే దెబ్బతినిపోతుందేమోనండి పైగా వారు పద్దెనిమిది నెలలు ఉంటాడు అంటున్నారు ఈ సంవత్సరం కూడా మాకు ఇట్లాగే అనారోగ్యం ఏమైనా ఉంటుందా ఏంటండి అనేటువంటి ఒక అనుమానం మనకు అందరికీ కలుగుతుంది దాని సమాధానం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం అంటే ఆరోగ్య స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండేటువంటి యొక్క రాహు సంచారం చేస్తున్నాడు అది మర్చిపోకూడదు మనం అంటే ఆరోగ్యాన్ని రెండు మైనస్ ప్లస్ అవుతాయి ఆరోగ్యాన్ని మనకి వాడు తప్పకుండా ఇస్తాడు చాలా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు అనే ఈ పద్దెనిమిది నెలలు కూడా మన ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది అని చెప్పాలి ఎవరికి తులారాశి వాడికి ఆరోగ్యం బాగా ఉంటుందనే చెప్పాలి చెప్పాలి చెప్పాలని అంటే ఏమిటి తప్పకుండా బాగా ఉంటుంది అని గట్టిగా చెప్పచ్చు ఎందుకంటే ఘంటాపదంగా చెప్పవచ్చు ఎందుకని ఒకటి రాహువు ఎనిమిదింటలో ఉన్నప్పటికీ కూడా ఎనిమిది అంటే ఉచ్చస్థితిలో సంచారం చేయటం ఒకటి రెండవది రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ రాహు ఇది చాలా గొప్ప విషయం మూర్తివంతం కూడా రజితమూర్తిగా ఉన్నాడు కాబట్టి నా సంచారం చాలా బాగా ఉంటుంది కాబట్టి అత్యంత శుభదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఉచ్చస్థితిలో రాహువు రజితమూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తూ తులారాశి వారికి ఇవ్వబోతున్నాడు ఈ పద్దెనిమిది నెలలు ఎందుకంటే ఇంకేం కావాలండి తులారాశి వాళ్ళకి ఆరోగ్యం కుదరబోతుంది అంతకితం కనుక ఏదైనా అనారోగ్యములు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా సర్దుకుని నీకు ఈ పద్దెనిమిది నెలలు కూడా చక్కటి ఆరోగ్యాన్ని చేకూరుస్తాడు రాహు యొక్క గ్రహం దీంట్లో ఉండేటువంటిది చిత్త స్వాతి విశాఖ కొన్ని పాదాలు ఈ ఈ మూడు నక్షత్రాల వారికి కూడా చాలా బాగా ఉంటుంది అంటే అసలు ఈ రాహు యొక్క కారకత్వాలు ఏమిటి అది కూడా కొంత పరిశీలన చేసుకుంటే దీనికి దానికి మనం వేరు చేసుకుందాం రాహుకి కారకత్వాలు అంటే పాదములు ఆయన ఆమె మీద అది అధికారం అయిందే తర్వాత ఎముకరు ఏళ్ళు ఈ తర్వాత ఇవన్నీ కూడా ఆయనవే రాహు సంచారం కాబట్టి రాహు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి రైతు మూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి తులారాశి వారికి ఈ ఎముకలకి సంబంధించినటువంటి యొక్క అనారోగ్యాలు కానీ అలాగే కేళ్లవాతం లాంటి అనారోగ్యములు కానీ ఇక్కడ పాదాల దగ్గర ఏదైనా ఉండేటువంటి విశేషాలు కానీ ఈ అనారోగ్యాలన్నీ కూడా పోతాయి అని చెప్పారు పోతాయి అంటే ఇవి చాలా గొప్ప రాజవైద్యం చేయించుకోవలసినటువంటి యొక్క వ్యాధులు ఇవి అంత తేలిగ్గా ఒక మాట వస్తే అన్నీ పోతాయని మాత్రం మీరు అనుకోపోకండి మనని బాధ పెట్టకుండా మన పని మనం చేసుకుపోతూ ఉండేటువంటి పరిస్థితి కలిగితే అదే చాలు ఈశ్వరానుగ్రహం అందుకంటే ఉంది అంటే ఇవన్నీ కూడా ఒక మాట వస్తే ఇంకో మాట అవి అంత తేలిగ్గా పోవు మెయింటెనెన్స్ మనని బాధించకుండా ఉండదు చాలా ఎక్కువ నొప్పులు వస్తే ఆ నొప్పులకి ఏవో మామూలు పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం ఆ పెయిన్ కిల్లర్స్ వేసుకున్న దగ్గర నుంచి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమోనని భయం అవి కిడ్నీ మీద పనిచేస్తాయేమోనని భయం ఇలాంటివి ఏమీ లేకుండా ఏదో మామూలు సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటిది ఏదో చిన్న మాత్రం వేసుకున్నప్పటికీ కూడా అది పనిచేసి ఈ కీడనొప్పులు మనకి లేకుండా ఉంటే అంత రెండో మహద్భాగ్యం ఏం కావాలండి కనుక అటువంటి పరిస్థితి ఇదిగో ఈ తులారాశి వాళ్ళకి కలగజేస్తాడు ఉచ్చస్థితిలో ఉండేటువంటి యొక్క రాహు యొక్క సంచారం వృషభ రాశిలో రజితమూర్తిగా సంచారం చేస్తూనే ఉన్నాడు కాబట్టి తప్పకుండా జరుగుతుంది అని మనం చెప్పుకోవాలి ఇంకా రాహు యొక్క విశేషాలు ఏంటంటే ఎక్కడ ఉంటే అక్కడ ఆ అలా రాహు ఇదే మన శరీరంలో ఎక్కడ జాయింట్ ఉంటే ఆ జాయింట్లన్నీ రావు అధిపతి అసలు మన శరీరమే జాయింట్ల పుట్ట ఇల్లే ఎక్కడ ఉంటుంది కాలు మించి ఈ వేడు వేలు ఒక్కొక్క వేలికే కనీసం మూడు జాయింట్లు ఉంటాయి ఈ శరీరం అంతా అంతేగా నడువు దగ్గర జాయింట్లు ఉంటాయి ఎల్ వన్ ఎల్ టూ అలాంటివి కొన్ని ఉంటాయి అక్కడ నొప్పులు రావచ్చు లేదా మోకాళ్ళ దగ్గర అసలు మరీ మెయిన్గా మోకాళ్ళే అక్కడ ఏదో గుజ్జు అరిగిపోయిందండి అంటూ ఉంటారు అక్కడ నొప్పులు రావచ్చు మెడ దగ్గర నొప్పులు వస్తాయి ఆ కాలర్ దగ్గర అది అరిగిపోయి ఆ నొప్పులు వస్తాయి అంటే స్పానైటిస్ చెప్తుంటారు ఆ నొప్పులు ఒకటి వస్తుంటాయి ఇవన్నీ రాహు సంబంధమైనటువంటి వ్యాధులు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఒకటి గౌట్ అని ఇంకో పేరు ఏవి ఇలాంటివి చాలా ఉన్నాయి వీటన్నిటినీ కూడా రాహు యొక్క అధీనంలో ఉంటాయి ఇవన్నీ కూడా అవన్నీ కూడా రాహు స్థితిలో రజితమూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ సంచారం వలన ఈ యొక్క ఎనిమిదింటి సంచారం వలన ఎనిమిది ఆరోగ్య స్థానం కనుక తులారాశి వాళ్ళకి ఇలాంటి పాదములు కీడనొప్పులు వాతాలు ఇవి ఏమీ రాకుండా చేస్తారు ఈ పద్దెనిమిది నెలలు శుభ సంచారం చేస్తారు వాళ్ళు ఇప్పటికే ఉన్నాయనుకోండి అవి వాళ్ళని బాధించకుండా చేస్తారు వాడిదేగా పోర్ట్ఫోలియో అందువలన అంతకైతే ఆయనే ఇచ్చాడు కూర్చుంటే మనం అమ్మమ్మ మీరు కూర్చోబోకండి పొరపాటును కూడా మీరు కూర్చోబోకండి కానీ డాక్టర్లు చెప్తే అట్టగే కూర్చోకుండానే ఉంటున్నారు ఎందుకంటే మళ్ళీ కూర్చుంటే మళ్ళీ పది మంది పట్టుకుని లేవదీస్తేనే కానీ లేవలేదు అటువంటి పరిస్థితి ఎందుకని మీరు కింద కూర్చోబోకండి ఎట్టి పరిస్థితిలోనే కింద కూర్చోకుండా ఏమో మేము టేబుల్ మీల్స్ చేసుకుని ఎక్కడికైనా వెళ్ళినా కుర్చీలోనే కూర్చోండి మళ్ళీ కుర్చీలోంచి లేచి వచ్చేసేయండి ఇలాంటివన్నీ కూడా రాహు యొక్క సంకేతాలు అవి మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉంటాయి తులారాశి వాళ్ళకి ఉచ్చస్థితిలో రాహు సంచారం అది గొప్ప వరం మీకు తులారాశి వాళ్ళకి ఇంకా ఏంటంటే స్త్రీలకి కూడా వాళ్ళ కొన్ని అనారోగ్యాలు ఉంటాయి అదేంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మీద రుతుక్రమం సరిగా రాకపోవడం మూలంగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి స్త్రీలకు ఉంటాయి ఆ స్త్రీలకు అటువంటి ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసేటువంటి వాళ్ళు కూడా రావుకే తెలే అవి సరిగా రావు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి వాళ్ళకి తెలుస్తాయి ఆడవాళ్ళకి తెలుస్తాయి స్కానింగ్ చేస్తే దాంట్లో ఫైబ్రాయిడ్స్ అని స్విస్ అని ఇలాంటివి చాలా ఉంటాయి అవన్నీ కూడా వాటన్నింటికి కూడా కుజరాహువులేవి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఈ రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తప్పకుండా మీకు ఇంకా అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు సంతానాభిలాషులకి సంతాన యోగం కలుగుతుంది అని చెప్పవచ్చు అంటే సబ్జెక్టు టు మీ ఒరిజినల్ లో ఉండేటువంటి యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకోండి కానీ ఇది మాత్రం చాలా బెస్ట్ పీరియడ్ వాళ్ళకి సంతానం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సంతానాభిలాషులకి ఈ తులారాశిలో ఉండేటువంటి వాళ్ళకి అలాగే వివాహాలు కూడా జరుగుతాయి ఆ దోషాలు పోయి తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుందని చెప్పుకున్నాం అలాగే ఉద్యోగస్తులకి చాలా బాగా ఉంటుంది ఈ యొక్క స్థితి ఇంకా ఉద్యోగస్తులకి బాగా ఉంది మా వ్యాపారాలు కూడా పర్వాలేదు బాగానే ఉంటాయి వాళ్ళందరికీ ఎందుకంటే ఎందుకంటే ఇంటో రాహు ఉచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి సుక్కుడు వ్యాపారకారుడు కాబట్టి వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి వ్యవసాయం బాగానే ఉంటుంది పంట దిగు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది మరి విద్యార్థులకి కూడా రాహు యొక్క అనుగ్రహంతో బాగుంటుంది కేతు యొక్క అనుగ్రహం కూడా వాళ్ళకి అనుకూలంగా ఉంది అవి వాటికి కూడా బాగానే ఉంటుంది అలాగే ఈ థైరాయిడ్ కూడా రాహు యొక్క సంబంధమైనటువంటి వ్యాధి రాహు రాహుకేతువులు ఎందుకంటే అసలు మొన్న మొండెం ఉండి శరీరం అంతా ఉండి తలకాయ లేనటువంటి గ్రహం ఒకడు తలకాయ మాత్రమే ఉండి అసలు మిగతా శరీరం అంతా ఏమీ లేనటువంటి యొక్క గ్రహం ఈ రెండు గ్రహాలే రాహుకేతువులు అసలు మరి వాళ్ళ వాళ్ళ యొక్క ఆకారాలు ఎట్లా ఉన్నాయి వాళ్ళకి అందుకని ఈ రెండింటికి కూడా వాళ్ళకి తలకాయ వరకు ఉండి మిగతా శరీరం లేదు అంటే ఆ గొంతు అక్కడే ఉంటుంది కదా థైరాయిడ్ వ్యాధి థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది గొంతు దగ్గర ఉంటుంది అది లేదు తర్వాత ఇంకోటికి లేదు కానీ మొండవరకే ఉంటుంది శరీరం అంటే ఈ రెంటికి మధ్యలో ఉండేటువంటిది థైరాయిడ్ ఆ గొంతు కనుమాట కాబట్టి ఇప్పుడు మనం సింపుల్ థీరీలో చెప్పుకోవాలంటే ఆ థైరాయిడ్ ఈ రాహుకేతు మూలంగానే వస్తుంది వాడు సరిగా లేకపోతే మన జాతకంలో థైరాయిడ్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇద్దరు కూడా ఉచ్చ స్థితిలో వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు రా ఒక సంవత్సరం నా ఉంటారు రాహుకేతువులు ఇద్దరు కూడా స్థితిలో ఇంకా ఏంటి అంటే రజితమూర్తులుగా కూడా వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నారు చాలా ఆనందదాయకమైనటువంటి యొక్క సంచారం మీకు ఇలాంటి వ్యాధులేని దలిచారు ఒకవేళ అంత క్రితం థైరాయిడ్ ఉన్నప్పటికీ కూడా అవి కూడా అది ఎప్పుడు కూడా నార్మల్లోనే ఉంటుంది మీరేమి దాని గురించినటువంటి యొక్క ఆందోళన చెందవలసిన అవసరం లేదు తులారాశి వాళ్ళు ఈ థైరాయిడ్ వ్యాధి గురించి కూడా మరి కేతు ఎక్కడ సంచారం చేస్తున్నావు ఇప్పుడు కేతువు వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు మనం చెప్పుకునేది తులారాశి తులారాశి నుంచి వృషిక రాశి రెండవ రాశి అవుతుంది రెండంటే ఏంటండి ధనస్థానం విద్యాస్థానం స్థానం అక్కడ ఒక స్థితిలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ధనాదాయం బాగుంటుంది ఒక విజ్ఞానం మనలో మనకు నలుగురిలో తిరుగుతూ ఉన్నప్పుడు కానీ కొన్ని పుస్తకాలు చదువుతూ ఉండంగా కానీ విజ్ఞానం మనకి లభిస్తుంది చూసారా ఎంత గొప్ప విశేషాలు ఉన్నాయో విజ్ఞానం లభిస్తుంది మనకి అలాగే విద్య ఏదో ఒక గురుగారి దగ్గర ఒక విద్య నేర్చుకోవడానికి మనం వెళ్తే అంటే విద్యార్థులందరికీ కూడా మంచి ర్యాంకుల్లో ప్యాస్ అయ్యి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క కోర్సుల్లో వృత్తి విద్యా కోర్సుల్లో చేస్తారు అని అర్థం తప్పకుండా వేద విద్య కావాల్సినటువంటి వాళ్ళకి వాళ్ళకి బాగా ఉంటుంది అలాగే ఆధ్యాత్మిక పరమైనటువంటి విద్య కావాల్సినటువంటి వాడు మంచి గురువు దొరుకుతాడు ఆధ్యాత్మిక పరంగా వాళ్ళు ముందుకు వెళ్తారు ఇది కేతువు తులారాశి వాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క గొప్ప వరం ఈ పద్దెనిమిది నెలలు ఉంటారు వాళ్ళు రజితమూర్తిగా స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారు రాహు వృషభంలో కేతువేమో వృత్సికల్లో ఇది చాలా గొప్ప విశేషం తర్వాత కేతువు వృసికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కుర్చికి రాసి ప్రతి కుజుడు కాబట్టి కుజుడు టెక్నికల్ ఎడ్యుకేషన్ వాడు కాబట్టి ఇంజనీరింగ్ విద్యలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా బాగా రాణిస్తారు వాళ్ళ క్యాంపస్ సెలక్షన్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి వాళ్ళకి అని మనం చెప్పుకోవాలి తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి యొక్క విశేషాలు తప్పకుండా వాళ్ళలో ఉంటాయి ఎందుకంటే అసలు మనం ఎన్నో జన్మలు ఎత్తితే కానీ మన నరజన్మ జన్మ రాలేదు మనం అసలు మా మనం పుట్టాం తల్లిదండ్రులు ఏదో చదివించారు తర్వాత మనకి పెళ్ళిళ్ళు చేశారు మనం మనకు పిల్లలు ఆ పిల్లలు మన సంసారం భార్య పిల్లలు ఏ డబ్బు సంపాదించకూడదు వ్యాపారమో ఉద్యోగం ఒకటి చేయటం జీవనస్థానం రెండు రాడు తీసుకురావడం ఈ జీవనయాత్ర చేయటం ఇంతవరకైనా అసలు ఇది దీనికి ఏదైనా మోక్షం అనేటువంటిది ఉంది అదే మోక్షం అంటే ఏమిటి మనకి ఉత్తరంగా తర్వాత యొక్క జన్మ ఉంది కదా దాన్నే ఏ విధంగా మనం మంచి జన్మని మనం పొందగలుగుతాం ఉత్తమ గతిని ఎలా పొందగలుగుతాం ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వాళ్ళకి ఎవరో ఒక గురువు లభిస్తారు ఆ గురువు మూలంగా వాళ్ళకు విజ్ఞానం లభిస్తుంది ఆ విజ్ఞానాన్ని పట్టుకుని అదిగో ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని కూడా అవలంబిస్తుంటారు సంసారం వదిలేమని కాదు సంసారం చేసుకుంటూనే ఈ రకమైనటువంటి యొక్క ఆలోచనలు కూడా తులారాశి వాళ్ళకు వస్తాయి ఎందుకంటే కేతువు రెండింట రైతుమూర్తిగా సంచారం చేస్తున్నాడు కాబట్టి కేతువు ఆధ్యాత్మికవాది కాబట్టి ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో కూడా వీళ్ళు పాల్గొంటారు ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు వాళ్ళు చేయుతను కూడా ఇస్తారు అని చెప్పినని మనం చెప్పుకోవాలి కాబట్టి రాహుకేతు సంచారం ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి చాలా అద్భుతంగా ఉంది తులారాశి వాళ్ళకి చాలా ఆనందదాయకంగా ఉంది ఎస్పెషల్లీ అంటే ఈ స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ దీంట్లో ఉండేటువంటి స్వాతి నక్షత్రం వారికి చాలా బాగా ఉంటుంది ఈ రాహుకేతి యొక్క సంచారం ఎందుకనంటే స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు కాబట్టి రాహు మంచి స్థితిలో రాశి ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నాడు కాబట్టి మిగతా మూడు నక్షత్రాల వాళ్ళకంటే వాళ్ళకి తొంభై పర్సెంట్ అయితే వీడికి ఇంకో తొంభై ఎనిమిది పర్సెంట్గా ఉంటుంది స్వాతి నక్షత్రం వాడికి రాహుకేతు సంచారం ఈ సంవత్సరంన్నర కూడా కాబట్టి కేతువుకి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి కేతువుకి అధిదేవత సూర్యుడే కాబట్టి ఆదిత్య హృదయం చదువుకోండి లేదా సూర్య అష్టోత్రం చదువుకోండి ఈ పద్దెనిమిది నెలలో మీకు చాలా బాగా ఉంటుంది తర్వాత రాహుకి దుర్గా స్తోత్రాలు చదువుకోండి ఇష్టం ఏది దుర్గా స్తోత్రాలు ఏది ఏది సంబంధించినప్పుడు కూడా మీరు చదువుకోండి దుర్గా కవచం ఉంది దేవి కవచం ఉంది ఏదైనా చదువుకోవచ్చు దుర్గా ఆపదద్వారక స్తోత్రం ఒకటి ఉంది అన్ని పుస్తకాల్లో ఉన్నాయి చక్కగా మీకు దుర్గకి సంబంధించి చదువుకోండి లేదా దుర్గా అష్టోత్తరంతో కుంకుమ పూజ చేయండి అమ్మవారికి రాహు అనుకూలిస్తాడు కేతు అంతకంటే అనుకూలిస్తాడు ఇప్పుడు అనుకూలించేటువంటి యొక్క పూర్తి అనుకూలమైనటువంటి యొక్క సమయం ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి ఒకటిన్నర సంవత్సరాలు మీకు చాలా యోగదాయకంగా ఉంది ఆ పని చేసుకోండి అన్ని శుభములు మీకు చేకూరుతాయి రాహుకేతు సంచారం మూలంగా అని చెప్పి మనం చేస్తూ సర్వేజనా సుగ్నో భవంతు స్వస్తీ